హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ ప్రజ్ఞ. ఈ వీడియో వచ్చేసి ఒక జర్నీ లాగా అన్నమాట. మేము చాలా సింపుల్గా తీసుకున్న వీడియోస్ అక్కడక్కడ అవి కలిపి పెడుతున్నాను. ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ కూతురుది మ్యారేజ్కి అని చెప్పేసి మేము రెడీ వెళ్తున్నాం అన్నమాట. సో ఆ వీడియో అన్నమాట ఇది. అక్కడికి వెళ్తూ వెళ్తూ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. అవి ఇంకా మా దేవి వాళ్ళు, దేవి మా అన్న, మేమిద్దరం కలిసి, మేము అందరం కలిసి వెళ్తూ ఉన్నాము. ఇంకా ముందుగా తీసుకోలేదు. మా పాపను అయితే నిద్రపిచ్చేసామన్నమాట. నిద్రపిచ్చేసి వెళ్తూ ఉన్నాను. అంటే ఈ దారిలో తీసుకున్న వీడియోస్ అన్నమాట ఇవి. ఒక కంప్లీట్గా ఒక వ్లాగ్ లాగే చేద్దాం అనుకొని కొన్ని వీడియోస్ తీసాను, కానీ వ్లాగ్ లాగా చేయలేకపోయాను అన్నమాట. కానీ తీసిన కొన్ని ఉన్నాయి, అందుకని చెప్పేసి ఒక వీడియో లాగా పెడుతున్నాను. ఎప్పుడైనా కానీ మనం ఏంటంటే రెడీ అయినప్పుడు ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే. ఎందుకంటే మనకు అవే కదండి మెమరీస్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం రెడీ అయ్యామంటే అవి ఎప్పుడైనా చూసుకోవడానికి బాగుంటాయి. అందుకని చెప్పేసి ఎక్కువగా నేను ఫొటోస్ అవి తీస్తూ ఉంటాను. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. నేరుగా అక్కడి నుంచి వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కనిపించేసి ఇంకా మళ్ళీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వెళ్ళిపోయాము ఇంటికి. ఇక్కడ వచ్చేసి మా చెల్లెలు వాళ్ళు, పిల్లలు అందరూ వచ్చున్నారు. ఇంకా వాళ్ళని కూడా చూసుకొని వెళ్ళిపోయాం అన్నమాట. నేనైతే ఇంకా అప్పుడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళున్నాను అన్నమాట. పాపకు వచ్చేసి 6 మంత్స్ ఏమనుకుంటాను, 6 or 7 మంత్స్ అనుకుంటాను. అందుకని చెప్పేసి నేను పాపను తీసుకురాలేదు, తీసుకురాకూడదని. అది కాక ఎండ ఎక్కువగా ఉన్నింది, సరేలే అని చెప్పేసి తను నిద్రపోతూ ఉంటుంది, ఇంకా లేవదన్నమాట. అందుకని చెప్పేసి వెళ్ళానమాట, లేదంటే అసలు వెళ్ళేదాన్ని కాదు. అది కాక కొంచెం దగ్గరే కదా, ఏం కాదులే అనుకొని వెళ్ళానమాట. కొంచెం దగ్గరే కాబట్టి వచ్చేయచ్చు, అంటే మనకి పాప ఏడుస్తుందని తెలిస్తే మాత్రం వచ్చేయచ్చు అనుకున్నట్టుగా వెళ్ళాను. కానీ తను చాలా అంటే చాలా ఏడ్చేసిందండి, అసలు ఎందుకు వెళ్ళానా అనిపించేస్తుంది నాకు. అట్లా జరిగింది. ఇక్కడైతే మేము కామెడీగా మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే ఏందబ్బా ఈ ఎండకి అసలు అలా అనిపించేసింది, అది మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి నేను మా వారిని కామెడీగా మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా మా పాప చూసారా నేను వచ్చేసరికి ఎలా పడుకో ఉందో, తను కొంచెం అయితే ఏడ్చింది కానీ పాపం కాసేపు తర్వాత ఇంకా కామ్గా అయిపోయింది. తనకి ఎప్పుడు కొంచెం ఏదొకటి హెల్త్ ఇష్యూ ఉంటుందండి. ఏంటంటే కొంచెం ఫీవర్ అని, కానీ చిన్నపిల్లలు కదండి, అది కాక కొంచెం నెమ్మని ఏదొక అంటే ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి తను ఎక్కువ వీడియోస్ నేను తీయట్లేదు, తీయాలనిపించట్లేదు. ఇంకెక్కడైతే రాగి సంగటి కోసం అని చెప్పేసి అన్నం ఉడకబెడుతున్నానండి. ఎంత మెత్తగా ఉడికిపోతే అన్నం అనేది రాగి సంగటి చాలా బాగుంటుంది. ఇంకా మా అత్తమ్మకి, మా వారికి, వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట రాగి సంగటి చికెన్ పులుసు కాంబినేషను. అందుకని ఎప్పుడు చికెన్ పులుసు చేసుకున్నా, చేపల పులుసు చేసుకున్నా రాగి సంగటి అనేది చేస్తూ ఉంటారు అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అది, అంటే హెల్త్కి కూడా మనకి మంచిది కదా రాగి సంగటి. అందుకని చెప్పేసి కాంబినేషన్గా చేస్తారు. నేనైతే ఇంకా రైసే తింటానన్నమాట, నాకు అంత ఎక్కువగా తినలేను, కొంచెమే తింటాను, అంత ఇష్టం ఉండదన్నమాట. మొత్తం ఇంకా చాలా ఇష్టం, చాలా బాగా చేస్తారండి. సో అది చేస్తూ ఉంటే వీడియో తీశాను. మనం మామూలుగా విడిపిండి అయినా కలుపుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్లో కలిపేసి కలుపుకున్నా కూడా చాలా బాగా ఉడికిపోతుంది. ఇలా పొడిపిండి కలుపుకోవడం వల్ల ఏంటంటే అంత బాగా ఉడకదేమో నాకు తెలిసి, కొంచెం వాటర్లో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది, బాగా ఉడికిపోతుంది. ఇంకా ఇక్కడ రైస్లో వాటర్ ఉంది కాబట్టి సరిపోయింది క్వాంటిటీ. అయితే ఇట్లాగా కలపడం వల్ల కొంచెం గడ్డలు కడుతుంది, అట్లా గడ్డలు కట్టకుండా ఉండాలంటే కొంచెం నీళ్ళలో కలుపుకుంటే మంచిది, కానీ అలవాటే కాబట్టి మా అత్తమ్మ వాళ్ళకి అలా చేసేస్తుంది అన్నమాట. కానీ గడ్డలేం కట్టలేదండి ఆ రోజు అయితే, చాలా అంటే బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇంకా రాగి సంగటి చేసినప్పుడు అది నార్మల్గా వేస్తారనమాట. మా వారైతే ఇంకా రాగి సంగటి ముద్ద చేస్తారు, చాలా బాగా చేస్తారండి. ఆ రాగి సంగటి ముద్దలో చికెన్ పులుసు వేసుకొని తినాలి. సో అదనమాట, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా మా పాప అయితే కూడా అస్సలు తినదండి, మామూలుగా అంబల్ లాగా చేసి ఇచ్చినా అంటే మజ్జిగ వేసి ఇచ్చినా కూడా తినదు. అంటే పిల్లలు ఏదంటే హెల్త్కి మంచివి తిన్నారు కదా,
అట్లాగనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇదంతా కూడా ఒక చిన్న చిన్న వీడియోస్ లాగా తీసాను, బాగుంటుంది షేర్ చేద్దాము అందరితో అని చెప్పేసి. సో చికెన్ పులుసు, చికెన్ పులుసు అయితే నేనే చేశాను ఆ రోజు, చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉండింది. ఇంకా ఆ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ అదిరిపోయింది అనమాట. సో చూసారా ఎంత బాగా ఊడిపోయిందో రాగి సంగటి. అంటే మనకి మన మామూలు బియ్యం కంటే కూడా స్టోర్ బియ్యం అనేది ఇంకా బాగుంటుందండి. ఇంకా పిల్లలు చూడండి ఎలా నిద్రపోతా ఉన్నారో. అప్పుడే నేను బట్టలు అయితే మడతపెట్టేశాను అనమాట, ఇంకా పొద్దుపోయింది. ఇంకా మా వారు వస్తే తినడమే, తినడానికి రెడీగా ఉన్నాము. చాట్లు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయండి, ఉడిగిపోతున్నాము. ఇంకా మా వారు అయితే వచ్చేసారు, పిల్లలు అయితే నిద్రపోతూ ఉన్నారు. తర్వాత ఇంకా రాగి సంగటి వేసుకొని తినేయడమే. సో ఎంతమందికి రాగి సంగటి చికెన్ పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా వారు రాగి సంగటి ముద్ద చూడండి ఎంత బాగా చేస్తారో, అందరికీ కూడా ఆయనే చేసేస్తారనమాట ముద్దలు. అంటే నీట్గా రౌండ్గా చేసేస్తారు, కాలుతూ ఉంటుంది, కొంచెం నీళ్లు తడుపుకుంటూ చేస్తారనమాట. ముద్ద చేసి అందరూ తలా ముద్దిస్తారనమాట. తర్వాత అది చికెన్ పులుసు మధ్యలో కొంచెం హోల్ చేసుకొని వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అంటే సైడ్ వేస్తే అది జరిగిపోతుంది, దానికోసం అని చెప్పి అరిటాకులు కూడా తెచ్చుకున్నారు. సో అంత ఇష్టం అండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా బాగా వచ్చిందండి ఆ రోజు. కానీ నాకు ఇష్టం ఉండదు, అంటే ఇష్టమైన ఐటమ్ అని చెప్పుకోలేను, ఎందుకంటే కొంచెం తింటాను అంతేకాని ఎక్కువ తినలేను. ఎందుకు అరగదనమాట రాగి సంగటి నాకైతే అస్సలు అరగదండి, ఎక్కువగా తిన్నానంటే. అందుకని చెప్పి కొంచెం తింటాను, కొంచెం అన్నం వేసుకొని రసం వేసుకొని తింటాను అనమాట. సో అది ఆ రోజు వీడియో అయితే. ఇంకా ఇక్కడైతే మా పాప చూడండి వినాయకుడు బొమ్మను తయారు చేసింది. నేను చపాతీలు చేస్తూ ఉంటే తను కొంచెం పిండి పక్కన పెట్టుకొని వినాయకుడు చేసింది తను.